అందరికీ నమస్కారం. 45 సంవత్సరముల స్వీయ అనుభవ వాస్తు గ్రహీత, వాస్తు సింహ, వాస్తు ప్రవీణ, వీధిపోట్ల సామ్రాట్, వాస్తు కరతలామలక, శ్రీ శ్రీ మోహన కృష్ణ, సూర్యగంగ, నాగేశ్వరరావు సిద్ధాంత గారు మన ముందున్నారు. వాస్తుకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. స్థలములో కానీ గృహములో కానీ ఏ మూల పెరిగితే ఏమవుతుంది, దాని గురించి తెలియజేయండి. స్థలం అనేది భూదేవి మహాతల్లి తూర్పు ఈశాన్య భాగంగా అంగుళం పెరిగినా, మూడు అడుగులు పెరిగినా, మూడు అంగుళాలు పెరిగినా కూడా మేలు చేస్తుంది. ఉత్తర ఈశాన్యం పెంపు, ఐశ్వర్యం గావింపు, చదువులు, ఉద్యోగాలు, అనేక అష్టైశ్వర్యాలు గావింపు. ఉత్తర ఈశాన్య పెంపు, తూర్పు ఈశాన్యం పెంపు పుత్ర సంతానాన్ని, ధనధాన్యాన్ని అన్నిటికీ అందిస్తుంది. అదే తూర్పు ఆగ్నేయం పెరిగితే విధి మాత్రమున ఉరిములంతా ఆగ్నేయం పెరిగినా కూడా భూత భయము, కలహము, అబద్ధాలు, అసత్యము, అనేక చండాల పనులు చేస్తూ అతివలు అనేక అవసాట పాలవుదురు. తూర్పు ఈశాన్యం పెరిగినట్టయితే మాసభుక్త ప్రమాణ ఈశంతు, మాసమనగా మినపగింజంత, మినపగింజంత ఈశాన్యం పెరిగితే మేలు చేస్తుంది. పుత్ర పౌత్ర అభివృద్ధి, ధనధాన్య అభివృద్ధి, బంధు సమావేశం అంతా కూడా సస్యశ్యామలమై సంపద గ్రామంతో ఉంటుంది ఆ యొక్క గృహము. అదే కనుక దక్షిణేది పెరిగినట్టయితే, దక్షిణాగ్నేయం పెరిగినట్టయితే, అది దక్షిణాగ్నేయం పెంపు కోటీశ్వరుడు కూడా కూటినేందరి దరిద్రుడు చేంపు, కోటీశ్వరుడు కూడా కూటినే దరిద్రుడు చేస్తుంది ఆ యొక్క దక్షిణాగ్నేయం పెరిగి. కాబట్టి దక్షిణాగ్నేయం పెరగనే రాదు, ఖచ్చితంగా ఉండాలి. అది తూర్పాగ్నేయం ఆరు అంగుళాలు తగ్గిస్తే తూర్పు ఈశాన్యం ఆరు అంగుళాలు పెరుగుతుంది, ఉత్తరాయం ఆరు అంగుళాలు తగ్గిస్తే ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది. పెరగవలసిన ఈశాన్యం ఎంత పెరగాలి, ఎందుకంటే ఈశాన్యాది పరమేశ్వరుడు. ఈశాన్యం జననాన్ని కోరుతుంది, నైతి మరణం కోరుతుంది. దానికి ఆపోజిట్ ఈశాన్యం భగవంతుడు, నైతి ముచ్చు భయంకరమ శక్తి. కాబట్టి దక్షిణ నైరుతి పెంపు, దక్షిణ నైరుతి పెంపు అతివను బయటకు పంపు, అన్య పురుషులతో సంపర్కము గావింపు, ఇంత గౌరవాన్ని మంట కలుపు, ఇది నిత్యం నా యొక్క అనుభవంలో తెలియని సత్యము. కాబట్టి దక్షిణ నైరుతి ఎట్టి పరిస్థితులు పెరగకూడదు. దక్షిణ నైరుతి పెరిగినట్టయితే ఆ విధానం గావించుద్ది. తర్వాత పశ్చిమ నైరుతి పెరిగితే అదే పని పురుషుడు చేస్తాడు. పేకాటగాడు, జ్యోతిగాడు, సాగుపోతూ వ్యభిచారవి ఇంత ఉండడు. ఎప్పుడు పరకాంత పర వ్యామోహంతో బయట ఉంటాడు, బయట కాపురం చేస్తుంటాడు, అంతేగాని భార్య బిడ్డలు చూడడు. పశ్చిమ నైరుతి పెంపు పురుషుని ప్రతిబింబింపు ఆ యొక్క యోగము. పశ్చిమ నది పెరిగినప్పుడు అక్కడ వాహనం వేసుకొని బయటికి పోయిన వాడు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడని నమ్మకం లేదు. ఆ యొక్క ముచ్చువు ఎప్పుడు వెళ్తుందో, ఎప్పుడు తన వెంట పోయి తనని దెబ్బతీస్తుందో తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ఒకనొకటైన చిలుపేటని చెప్పిన మాటకు వాళ్ళు ఏం చేశారు, నవ్వారు. చిలుపేటలో సరే నవ్వితే నాకేమీ చింత లేదు అనుకుని వెళ్ళాను నేను. తర్వాత వాళ్ళు వచ్చి అయ్యా నువ్వు చెప్పిన మాట యథార్థము, మాకు పశ్చిమ గారు పెరిగింది, మా అబ్బాయి బుంగులేసిపోయే లారీ ఆ యొక్క మాతృ దగ్గరికి వచ్చేసరికి బుగ్గులు పుచ్చుకొని భూమికి ఆకాశాన్ని కాకుండా మరణించాడండి. ఆ మోటార్ సైకిల్ మీద ఉన్న అబ్బాయిని కలుపు గుచ్చిపోయి భూమికి కాకుండా ఆకాశానికి కాకుండా మరణించాడు. కాబట్టి పశ్చిమ నైరుతి స్థలం పెరగనేకూడదు, పశ్చిమ నైరుతి బజారు పోకుండానేకూడదు, దక్షిణ నైరుతి బజారు పోకుండానేకూడదు. ఇవి సంరక్షించుకొని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీ పురుషులు తెలుసుకోవాల్సిన భాగ్యం ఇదే వాస్తు భాగ్యం.